చేస్తున్నాం. హలో కొందరు మా తండ్రి ప్రభావ పరిస్థితిగా వందనములు చూసుకుంటున్నాను ఆయన దైవ తండ్రి, నేను అంత కాపాడి క్షమంగా మీ సన్నిధిలో మాకు ఆక్రమించినందుకు కృతజ్ఞ పరిస్థితి తండ్రి. మాతో మాట్లాడండి, ఏవ న్యాయపతి గ్రంథంలో ఉండి ఏవంటే మా బ్రతుకు సరిదిద్దుకునే అంశాలు మాకు సెలవుందని వేసు పరిస్థితున్నాము వేడుకు తండ్రి. వాళ్ళారా మన న్యాయపతి గ్రంథం 7 అధ్యాయాలు ముగించుకుంటాం, 8 అధ్యాయాలు ముగించుకుంటాం, 9 అధ్యాయంలోకి వస్తాం. ఈ 9 అధ్యాయంలోకి వచ్చే ముందు మాకు ఒక విషయం తెలియాలి, అదేంటంటే యాకోబు లాభాన్ని వద్ద నుండి వచ్చిన తర్వాత ఏసావు నుండి తప్పించుకొని శకములోనే నివాసం ఉంటాడు. శకములోనే శకం అనేది ఊరు, ఆ శకము ప్రాంతంలో హామూరు అనేటువంటి ఆయన రాజుగా ఉండేవాడు. ఆ హామూరు కొడుకు పేరు శకము. శకము అనేది ఊరి పేరు, మనుషుల పేరు కూడా. ఈ హామూరు కొడుకు శకము ఇతను యాకోబు కుమార్తె అయినటువంటి దీనాన్ని ఇష్టపడడం జరుగుతుంది. అయితే అతను ప్రవర్తించిన ప్రవర్తన సరిగా ఉండదు దీనా పట్ల. ముందుగా దీనా పట్ల సరిగా ప్రవర్తించకుండా తర్వాత ఇష్టపడడం మొదలు పెడతాడు. ఈ విషయంలో దీనా సహోదరులు సహించుకోలేకపోతారు. అలా సహించుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ శకెము ఊరి వారిని అందరినీ కూడా అతను చేస్తే యాకోబు ఈ శకెమును విడిచి బేతేలు వెళ్ళిపోతుంటాడు అనమాట. ఈ శకెమును విడిచి బేతేలు వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే యాకోబు అంటాడు తన దాసులతో తన పనివారు మొత్తం అక్కడ వారందరితో కూడా అంటాడు, తన ప్రజలైన వారందరితో మనం ఇప్పుడు బేతేలు వెళ్ళిపోతున్నాం, కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్రతిగతమైనటువంటి అన్ని దేవత సంబంధం అనేది నాకు ఇవ్వండి అని అడిగింది. అప్పుడు యాకోబు ప్రజలందరూ కూడా ఈ అన్ని దేవత సంబంధమైన వస్తువులని కూడా యాకోబు చెప్పగిస్తే యాకోబు అక్కడ మత్తయి వ్యక్తుల కింద ఆ అన్ని దేవత సంబంధమైనటువంటి అన్నింటి కూడా పాస్ చేసేసి వెళ్ళిపోతారు దేశానికి. కాలక్రమేణా ఈ శకెము ప్రాంతం ఏమవుతుందంటే ఇజ్రాయేలీలు ఐగుప్తులు బానిసలుగా ఉంటారు, బానిసత్వం నుంచి మోషే ద్వారా దేవుడు నడిపించి కనానికి చేరుతాడు. యెహోషువ వీళ్ళందరూ కూడా చేరుకుంటారు కనానికి. ఇలా చేరుకున్న తర్వాత యోసేపు ఎముకలు తీసుకొస్తారు కదా, ఆ యోసేపు ఎముకల్ని ఈ శకములోని పాతి పెడతారు. ఈ శకముని యోసేపు సంతానమైనటువంటి మనశీలికి ఇచ్చేస్తారు అనమాట స్వాస్తి భాగంగా. ఇది ఈ శకము యొక్క ఉద్దేశం, శకం వెనకాలన్నటువంటి స్టోరీ. ఇప్పుడు మనం న్యాయపతుల గ్రంథంలోకి వచ్చినప్పుడు న్యాయపతుల గ్రంథం 8:22 ఒక మార్పు చూడండి. 8:22 అక్కడ ఏమంటుందంటే ఇజ్రాయేలీలు గిద్యోను దగ్గరికి వస్తారు. గిద్యోను దగ్గరికి వచ్చి ఏమని మనవ చేసుకుంటారంటే నీవు మిద్యానీయుల చేతిలో మమ్మల్ని రక్షించావు, కాబట్టి నీవు నీ కుమారులు నీ మనవలు కూడా మమ్మల్ని ఏలాలి అని రిక్వెస్ట్ చేసుకుంటారు దర్శనం ఆడతారు. అప్పుడు గిద్యోను కరాఖండిగా ఒక మార్పు ఇచ్చాడు, ఏమంటాడంటే నేను మిమ్మల్ని ఏలడం పెట్టి నా కుమారుడు మిమ్మల్ని ఏలడం పెట్టి తప్పు అలా అనకూడదు, యెహోవాయే అంటే దేవుడే మిమ్మల్ని ఏలుతాడు అని గొప్ప భక్తి మాట ఒకటి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడమే కాదు, గిద్యోను అలాగే జీవిస్తాడు. విద్యను జీవితంలో మిద్యానీయుల నుండి ఇజ్రాయేలీని రక్షించిన తర్వాత ఒకసారి మనం చూసుకుంటే కనుక ఇజ్రాయేలీని ఎప్పుడు ఏళ్ళలేదు విద్యను. ఇజ్రాయేలీ మీద రాజుగా విద్యను లేడు. విద్యను ఇంచుమించు 40 సంవత్సరాలు వాళ్ళ మధ్యన బతుకుతాడు. ఆ 40 సంవత్సరాల్లో కూడా చక్కగా దేశం నెమ్మది నడిపిస్తుంటది అనమాట. ఎటువంటి ఈ యుద్ధాలు ఎటువంటి కరువులు ఇబ్బందులు లేకుండా చక్కగా వెళ్ళిపోతుంది 40 సంవత్సరాలు కూడా. ఆ తర్వాత వస్తే కనుక గిద్యోను కుమారులు అయినటువంటి వారు ఒక 70 మంది దాకా ఉంటారు. గిద్యోనికి చాలా మంది భార్యలు, కాబట్టి గిద్యోనికి 70 మంది కుమారులు ఉంటారు. ఈ 70 మంది కుమారులు కాకుండా గిద్యోనికి ఇంకొక ఉపపత్ని కూడా ఉంటది. గిద్యోనికి భార్యలే కాకుండా ఒక ఉపపత్ని కూడా ఉంటది.
ఒక పత్నికి ఒక కుమారుడు పుడతాడు. అతని పేరు ఏంటంటే అభిమేలేకు. ఈ రోజు మనం మనం ఆలోచించేది, మనం స్టడీ చేసేదంతా కూడా అభిమేలేకు గురించే. ఈ అభిమేలేకు ఎవరయ్యా అంటే షెకెము ఊరివాడు. అభిమేలేకు వాళ్ళ అమ్మ షెకెము ఊరి వాళ్ళు. షెకెము ఊరిది, షెకెము అనేటువంటి ఊరి ఊరికి చెందినటువంటిది అభిమేలేకు వాళ్ళ అమ్మ. ఈ అభిమేలేకు వాళ్ళ అమ్మని ఇద్యోను ఉపపత్నిగా ఉంచుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి పరిస్థితులను ఒకసారి గమనించుకుంటూ వెళ్దాం. ఇద్యోను చనిపోయాడు. ఇద్యోనికి ఒక 70 మంది కొడుకులు ఉన్నారు. గిద్యోను కానీ, గిద్యోను 70 మంది కొడుకులు కానీ ఇజ్రాయేలీని ఏలలేదు. ఇజ్రాయేలీకి రాజుగా ఉండాలనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. చక్కగా ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనసులో వారు దేవుడిని చోటిచ్చారు. దేవుడు మాత్రమే ఇజ్రాయేలీని ఏలాలి, మానవులమైన మనం అలా ఏలకూడదు అని చెప్పి చక్కని ఆలోచన కలిగి ఆ 70 మంది చక్కగా గిద్యోను మార్గంలోనే ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, అభిమేలేకు అన్నవాడు ఒకడు ఉన్నాడు కదా, షెకెము జాతికి చెందినటువంటి అభిమేలేక్ అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. ఈ అభిమేలేక్ ఏంటంటే రాజుగా ఉండాలనేటువంటి కోరిక ఉంటుంది. నేను రాజుగా ఉండాలి, నేను రాజుగా ఉండాలంటే నాకు అడ్డుపడేది ఎవరు అని చూసుకుంటే 70 మంది సహోదరులు అడ్డుపడుతున్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. అప్పుడు ఒక గొప్ప ప్లాన్ వేశాడు. ఏమని ప్లాన్ వేశాడంటే, మా అమ్మ షెకెము ఊరిది కదా, నేను వెళ్ళి షెకెము పెద్దల దగ్గరికి వెళ్ళి నా తల్లి బంధువుల దగ్గరికి, తల్లి సహోదరులు అంటే సహోదరు అంటే మేనమామలు, నా మేనమామల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నా ప్లాన్ చెప్తాను. నేను మీ రక్త సంబంధిని, మీ రక్త సంబంధినైన నేను మీకు రాజుగా ఉండడం మంచిదా, లేదంటే ఎరుబైలు కొడుకులు ఉన్నారు కదా, ఎరుబైలు అంటే కిచ్చోరు, కిచ్చోరు కొడుకులు ఉన్నారు కదా, 70 మంది కొడుకులు, ఆ 70 మందిలో ఎవరో ఒకరు రాజుగా ఉండడం మీకు మంచిదా, ఒక ఆలోచించుకోండి అని అడిగాడు. వాళ్ళు 70 మంది మనుషులు మీ మీద రాజుగా ఉండడం మంచిదా, మీ జాతి వాడిని, మీ రక్త సంబంధి, మీ రక్త సంబంధమైనటువంటి నేను మీకు రాజుగా ఉండడం మంచిదా అనేటువంటి ప్రశ్నలు తన మేనవాళ్ళ దగ్గర పెట్టాడు. తన తల్లి ద్వారా సిఫార్సు చేయించుకున్నాడు. వాళ్ళు ఆలోచించారు, మనవుడు అంటే రాజుకన్నా మంచిది మనకని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అభిమేలేకి మద్దతుగా నిలబడతారు. వాళ్ళే కాదు, ఇంకొక ఊరు వారు కూడా ఉంటారు, మిల్లు అనేటువంటి డెస్ మిల్లు అనేటువంటి ఊరు వారు కూడా ఇతనికి మద్దతుగా నిలబడతారు అన్నమాట. అభిమేలేకి ఈ షేకము ఊరు వాళ్ళు ఏం చేస్తారంటే, షేకము ఊరిలో ఉన్నటువంటి ఆ పెద్దలు ఏం ఆలోచించి ఏం చేస్తారంటే, వాళ్ళు బయల్పురీతు గుడిలో నుండి 70 తులాల వెండి తెచ్చి అభిమేలే పెడతారు. ఇక్కడ బయల్పురీతు అనేటువంటి గుడి ఉంది అని అంటే, గిద్యోను చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటంటే మళ్ళీ కుక్కతో ఒక వంకర అన్న రీతిగా మరలా విగ్రహారాధికలు అయిపోయారు. బయల్పురీతును దేవతగా ఎంచుకున్నారు అనమాట వీళ్ళందరూ కూడా. బయల్పురీతును దేవతగా నమ్మడం మొదలైంది, దేవతగా కురుస్తున్నారు అనమాట వీళ్ళు. ఈ దేవతగా చేస్తున్నారు కదా, ఈ శకములో ఏక గుడే కట్టిస్తాడు బయల్పురీతు. ఎప్పుడైతే అభిమేలేకి వచ్చి ప్లాన్ చెప్పాడో ఆ హుండీలో ఉంది, ఆ గుడికి ఒక హుండీ ఉంటారు కదా, ఆ శకము ఊర్లో ఉన్నటువంటి ఆ బయల్పురీతు గుడిలో నుండి 70 తులాలు వెట్టి అభిమేలేకి ఇవ్వడం జరిగింది. ఈ అభిమేలేకి ఏం చేస్తాడంటే, ప్రియమండలి వాళ్ళరా, ఈ 70 తులాల వెండి తోటి కొంతమంది అలర్మోకని తన వెనకాల తిరిగే వాళ్ళుగా పెట్టుకుంటాడు అన్నమాట. అంటే ఒక కొంతమంది రౌడీ బ్యాట్ ని తనతో పాటు పెట్టుకుంటాడు. ఈ రౌడీలతో కలిసి ఇతను ఒక ప్లాన్ చేస్తాడు అన్నమాట. ఏం ప్లాన్ చేస్తాడంటే, తన 70 మంది సహోదరులను కూడా చంపేద్దాం ప్లాన్ చేస్తాడు. తన అనుకున్న రీతిగానే, తన అనుకున్న రీతిగానే ఏం చేస్తాడంటే, తన తండ్రి ఎవరో గిద్యోను, గిద్యోను ఊరేటి ఒప్రా, ఆ ఒప్రాలోకి వెళ్ళి ఆ ఒప్రాలో ఉన్నటువంటి తన 70 మంది సహోదరుల్ని కూడా ఒక బంధమే చెందాడు. అయితే ఈ 70 మందిలో నుంచి ఒకరు రప్పించుకుంటాడు. అతని పేరు ఏం పేరంటే యోతాము. యోతాము అనేటువంటి చిన్న కుమారుడు అనమాట, గిద్యోను యొక్క చిన్న కుమారుడు తప్పించుకోవడం జరుగుతుంది. తప్పించుకొని ఇది బయలు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఉంటుంది అనమాట.
అయితే ఒక రోజు ఏం జరుగుతుందంటే, ఈ షెకెము వాళ్ళు, ఈ మిల్లో వాళ్ళు, మిల్లో అనేది కూడా ఊరే, చెక్ మిల్లో అంటారు, ఈ మిల్లో వాళ్ళు షెకెము వాళ్ళు వచ్చి ఈ మక్కటి వృక్షం కింద అబీమెలెకు రాజుగా నియమిస్తారు. మీకు ఈ మక్కటి వృక్షం గురించి మీకు చెప్పాను కదా, ఇలా చెప్పాను, మీరు గుర్తించుకోండి. యాకోబు షెకెము నుండి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అక్కడ తన ప్రజల దగ్గర ఉన్నటువంటి అన్ని దేవత సంబంధమైనవన్నీ కూడా ఆ మత్స్య వృక్షం క్రింద పాటి పెడతాడు. బహుశా ఆ మత్స్య వృక్షం ఈ మత్స్య వృక్షం ఒకటే అని అనుకుంటున్నాను. ఈ ఈ అన్య దేవతా సంబంధమైన వాటిని పాతి పెట్టిన చోట అభిమేలకు రాజుగా నియమించబడ్డాడు. చూడండి, ఇతను క్రూరత్వం, ఇతను ఇతను ఆలోచన విధానం నిజంగా ఇతను ఒక శాతాన సంబంధిగానే కనబడుతుంటాడు. అభిమేలకు రాజుగా ఉండాలి, రాజుగా ఉండాలన్న కోరిక, ఇజ్రాయేలు మీద దేవుడే రాజుగా ఉంటున్నాడు, ఎవరు రాజుగా ఉండాలని వీల్లేదు, కానీ అభిమేలకు రాజుగా ఉండాలనుకుంటున్నాడు. ఏ ఒక్కరు కూడా రాజుగా ఉండకూడదు అనేటువంటిది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయేలీని నేనే ఏలాలి, ఇజ్రాయేల్ ప్రజలకు నేనే రాజుగా ఉండాలి అనేటువంటి దేవుని ఉద్దేశం. అయితే దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా నిలబడేది ఎప్పుడు కూడా సాతానే. ప్రభు గారు అంటారు కదా, సాతానా నా వెనక ఒక కొమ్ము అన్నట్టు అన్నప్పుడు ఏమంటాడు ఆయన, ఎప్పుడు కూడా దేవుని కార్యాలు కట్టుకొడుతున్నావు అంటాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. దేవుడే ఇజ్రాయేల్ రాజుగా ఉండాలనుకుంటే అభిమేలే కన్నవాడు నీ రాజుగా ఉండాలని తాపత్రయ కొడుకుతున్నాడు, అంటే దేవుడు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. ఈ ఈ షెకెము ఊళ్ళు ఊరి వారు, ఈ మిల్లో ఊరి వారు ఇతను రాజుగా నియమించుకున్నారు. నియమించుకున్న తర్వాత యోతాము ఒక స్టోరీ చెప్తాడు. యోతాము ఎవరో నీకు ఐడియా ఉంది కదా, గిద్యోన్ యొక్క చిన్న కుమారు. అబ్బాయి మంది సహోదరుని చెప్పదామని అభిమేలకు వచ్చినప్పుడు ఇతనే కప్పించుకున్నాడు. యోతాము వాళ్ళకు ఒక స్టోరీ చెప్తాడు అనమాట, చెకెన్ వాళ్ళకి మిల్లో వాళ్ళకి ఒక స్టోరీ చెప్తాడు. ఎంత స్టోరీ అంటే, చెట్లన్నీ వచ్చి ఒలివ చెట్టుని అడిగాయంట, మాకు రాజుగా ఉండు అని చెప్పి. అప్పుడు నేను అలా ఉండను, నేను దేవునికి నరులను నరులకు తైలం ఇవ్వాలి కదా, నేను ఆ పనిలో ఉంటాను తప్ప నీకు రాజుగా ఉండను అని చెప్తాడు. తర్వాత చెట్లన్నీ వచ్చి అంజూరం చెట్టు అడిగితే, అంజూరం చెట్టు ఏమంటదంటే, నేను ఇవ్వవలసినటువంటి ఆ మాధుర్య ఫలాలను ఇవ్వకుండా ఈ రాజుగా ఉండడం అనేది మంచిది కాదు, నేను ఉండడం అని చెప్పి. తర్వాత ఈ చెట్లని ద్రాక్షవారి దగ్గరికి వెళ్ళి అడిగితే, ద్రాక్షవారి కూడా ఏమంటదంటే, నేను మనుషులను సంతోషపెట్టే ద్రాక్షరసం ఇవ్వకుండా రాజుడే రాజే ఉండి అతీతం ఇవ్వడం మంచిది కాదు, నేను ఉండడం అంటారు. చివరిగా చెట్లన్నీ వచ్చి ముండ్ల పొదలను అడుగుతుంది. ఆ ముళ్ళ చెట్లని ముండ్ల పొదలు అడిగినప్పుడు ఆ ముండ్ల పొద, ఓకే నేను ఉంటాను మీకు రాజుగా, మీరు కనుక నా మాట ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ కూడా కాల్ చేస్తాను అని చెప్పేసి చెప్తే ఈ స్టోరీ చెప్తాడు. ఎందుకు ఈ స్టోరీ చెప్తాడంటే, ఇక్కడ ఇందులో కనబడినటువంటి ఈ ఒలివ చెట్టు కానివ్వండి, అంజూరు చెట్టు కానివ్వండి, ఈ ద్రాక్షవల్లి కానివ్వండి, ఎవరంటే ఇజ్జోరు అతని కుమారులు. ఇజ్జోరు కానీ అతని కుమారులు కానీ మేము మిమ్మల్ని ఏలము అని కరాచండిగా చెప్పేశారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యువత. మేము మిమ్మల్ని ఏలము, దేవుడే మిమ్మల్ని ఏడాలి, మేము చేసినటువంటి పని మేము చేస్తాం అని చెప్పినప్పుడు మీరు ఏం చేశారు, మొండల పొదవాడి వాడైనటువంటి అభిమేలేకుని ఆశ్రయించారు. ఈ అభిమేలేకు ఖచ్చితంగా మీకు చాలా గొప్ప ఉపద్రవాన్ని తెచ్చి పెడతాడు అని ఒక శాపాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు యువత. ఎందుకు అభిమేలేకు మిమ్మల్ని చంపేస్తాడు, మిమ్మల్ని రక్షింపజేస్తాడు అనే శాపం ఎందుకు ఇస్తాడంటే, ఇక్కడ ఒక కారణం చెప్తాడు యువత. కారణం ఏంటంటే, ఈ షెకెము వాళ్ళు కానివ్వండి, ఈ మిల్లో వాళ్ళు కానివ్వండి, ఎవరో ఇజ్రాయేల్ వీళ్ళందరినీ కూడా ఎవరు కాపాడారు, మిద్యానీల నుండి యోతాము తండ్రి అయినటువంటి గిజ్జోను కాపాడాడు. గిజ్జోను కాపాడాడు వీళ్ళందరినీ కూడా, వీళ్ళ పక్షాన ప్రాణాలకు తెగించి యుద్ధం చేశాడు, యుద్ధానికి వెళ్ళాడు. అంత మేకలు అంత సమూహంగా మిద్యానీల ఆ రోజు ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళి దేవుడు అతను తోడే ఉండగా అతని మిద్యానీల్ని ఓడించడం జరిగింది. అయితే గిజ్జోనికి ఈ షెకెము వాళ్ళు కానీ మిల్లు వాళ్ళు కానీ ఎంత ఉపకారం చేయాలి, వారి ప్రాణం రక్షించినందుకు, భయంకరమైనటువంటి దాస్యత్వం నుంచి విడిపించినందుకు గిజ్జోనికి కానీ అతని కుమారులకు కానీ ఎంత మేలు చేయాలి. ఆ మేలుకు ప్రతిగా వీళ్ళు కీడు చేశారు. దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు.
మేలు చేయాల్సిన వాళ్ళకి కీడు చేశారు ఈ షెకెము వారు నిల్లో వారు. దేవుడు అది చూశాడు, అది చూశాడు దేవుడు. ఆయన యొక్క ఆలోచన ఏమై ఉన్నది అనే దాన్ని యోతాము ద్వారా బయలుపరిచాడు దేవుడు. ఈ షెకెము వాళ్ళ పట్ల, అభిమేలేకు పట్ల, మిల్లో వారి పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో అన్న దాన్ని యోతాము ద్వారా బయలుపరిచాడు. ఏంటంటే మిల్లో వారు, షెకెము వాళ్ళు అభిమేలేకు ద్వారానే నాశనం అయిపోతారు అనే కల్పించాడు. అదేవిధంగా అభిమేలేకు కూడా వీళ్ళ వలన నాశనం అయిపోతాడు. చూడండి 20వ వచనంలో, అభిమేలేకు నుండి అగ్ని బయలుదేరి శక్యము వారిని, మిల్లో ఇంటి వారిని కాల్చివేయను గాక శక్యము వారిలో నుండి, మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అభిమేలేకును దహించు గాక అని చెప్పి అభిమేలేకు భయపడి యోతాము పారిపోయి బయలులోకి వెళ్ళిపోయారు. ఎవరైతే అభిమేలేకు రాజుగా నిర్ణయించుకున్నారో ఆ శక్యము వారు, ఆ మిల్లో వారు అభిమేలేకు ద్వారానే నాశనం అయిపోతారు. ఎవరైతే అభిమేలేకు రాజుగా నియమించారో వాళ్ళే అభిమేలేకుని నాశనం చేస్తారు. ఇది ఇక్కడ శాపం. ఈ శాపం అభిమేలేకు జీవితంలో నెరవేరుతుందండి. మీరు చూసినట్లయితే 3 సంవత్సరాలు అయినప్పటికీ అభిమేలేకు ఇజ్రాయేలీకు రాజుగా అయిపోయాడు కదా, ఇజ్రాయేలీ మీద రాజుగా ఉండి ఏడుస్తున్నాడు. ఇలా 3 సంవత్సరాలు గడుస్తాయి. 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం జరుగుతుంది అంటే దేవుడు ఒక దురాత్మను పంపిస్తాడు. 24వ వచనం చివరిలో చూడండి, 24వ వచనం చివరిలో చూస్తే కనుక దేవుడు అభిమేలేకును, షెకెము యజమానులకును వైరము కలిగినట్టుగా వారి మీదకి దురాత్మను పంపాను. దేవుడు దురాత్మను పంపించాడు. నీతి మంతులకు చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉందో అది దేవుడికి లెక్కల్లో ఉంటుంది. తన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. ఆయన వదిలాడు తన భక్తులు. చావుని చిన్న విషయంగా తీసుకోడు, చాలా సీరియస్ గా తీసుకుంటాడు ఆయన. తన ఎందుకు విశ్వాసం ఉంచిన వారి మరణాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు ఆయన. వదిలిపెట్టాడు అసలు అభిమేలేకును గాని, కేకేము వారిని గాని, మిల్లో వారిని గాని దేవుడు విడిచి పెట్టడు. ఎందుకంటే విద్యోను కుమారులు దేవునికి లోబడి ఉన్నారు. దేవుడు తప్ప ఇజ్రాయేలీని ఎవరు ఏలకూడదని వాళ్లకు ఏలే అవకాశం ఉన్నా సరే, రాజులుగా ఉండే అవకాశం ఉన్నా సరే వారు ఉండలేదు రాజులుగా. దేవుని గౌరవించారు, దేవునికి విధేయత చూపించారు. ఆ కారణాన్ని బట్టి దేవుడు వారి మరణ విషయమే ఆ ద్రోహ ఫలాన్ని ఈ అభిమేలేకు, షెకెము ప్లస్ మిల్లో వాళ్ళ మీదకి తీసుకొని రావడం జరిగింది. చూసినట్లయితే తర్వాత పరిస్థితిలో షెకెము యజమానులు అభిమేలేకు మీద డౌట్ పడతారు. ఈ అభిమేలేకుని ఎవరెవరో కలవడానికి వస్తున్నారు, ఏదో జరుగుతుంది అని చెప్పి అభిమేలేకుని కలవడానికి వస్తున్న వాళ్ళందరి మీద మాట ఉంచారనమాట. మాట ఉంచారు, రహస్యంగా ఒక మాట పెడతారు అభిమేలేకి. అభిమేలేకు దగ్గరికి ఎవరైనా వచ్చి వెళ్ళిపోతుంటే కనుక వాళ్ళని దోచుకుంటూ ఉంటారనమాట. అలా దోచుకుంటూ ఉన్నటువంటి విషయం అభిమేలేకుకి తెలిసిపోతుంది. శక్రిము వాళ్ళు నా మీద మాటుగాళ్ళని పెట్టారు. మాటుగాళ్ళు అంటే తెలుసు కదండి, రహస్యంగా వాళ్ళు అన్ని కనిపెడుతూ ఉంటారు. గూఢతారులు, మాటుగాళ్ళు అంటే గూఢతారులు. ఈ శక్రిము వాళ్ళు నా మీద గూఢతారులు పెట్టారు అనేటువంటి విషయం అభిమేలేకు తెలిసిపోతుంది. ఓకే, ఇది ఒకటి జరుగుతుంటది. తర్వాత ఇంకొక విషయం జరుగుతుంది. దీని సమయంలోనే ఇంకొక విషయం జరుగుతుంది. ఇక్కడ కొత్త క్యారెక్టర్ ఒకడు వస్తాడు. ఎవరంటే గాలు అతని పేరు. అతను గాలు. అతను ఏం చేస్తాడంటే ఈ బయల్ప్రీత్ గుడి ఉంది కదా, ఆ శకెములో ఉన్నటువంటి బయల్ప్రీత్ గుడి దగ్గరికి వచ్చి ఎప్పుడు తనకు ద్రాక్ష తోట అయి ఉంటాయి. ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఆ ఫలాలన్నీ కూడా ఏరుకొని, ఆ ద్రాక్ష తోట పండిన తర్వాత ఆ ఫలాలన్నీ ఏరుకొని ఈ బయల్ప్రీత్ గుడికి వస్తాడు. అంతా బాగా పండాయని చెప్పి వచ్చి అక్కడ తన బంధువులు అందరితో కూర్చొని, ఆ శకెము గురు వాళ్ళు అందరితో పాటు కూర్చొని డైలాగులు కొడుతుంటాడు. ఏమంటే డైలాగ్ వేస్తాడంటే, మనం ఎవరం, ఈ గాడు అనేవాడు ఎవరైనా చదివిదనమాట, మనం ఎవరో, మన శక్యము వాళ్ళమ్మా,
మనం హామరు కుమారుడైనటువంటి శక్యము వాసులు శక్యము సంబంధులు మనం మనం దాసులుగా ఉంటే కంటే హామూరుకు దాసులుగా ఉండాలి, శక్యముకు దాసులుగా ఉండాలి. కానీ ఎవడు ఈ అభిమేలేకు ఆ గిజ్జోను కుమారుడు ఇజ్రాయేలీయుడు అయినటువంటి గిజ్జోనికి మనం ఎందుకు దాసులుగా ఉండాలి అని ఒక ఉద్యమాన్ని లేవనెత్తాడు. అర్థమైందండి, కొంచెం అర్థం కోసం చెప్తా. నువ్వు చెప్తాను కదా మొదట్లో చెప్తా యాకోబు గురి, యాకోబు గురించి చెప్పినప్పుడు ఈ శెకెము అనే ప్రాంతం ఎవరిది, హామూర్. ఇజ్రాయేలీలు పూర్తిగా కనాను ప్రాంతాన్ని ఆక్రమించుకోలేదు. న్యాయపత్రం మొదటాధ్యాయంలో చూసాం, మొదటాధ్యాయంలో ఏం జరిగింది, మొదటాధ్యాయంలో చాలా మంది ఆ కనాను జాతికి చెందినటువంటి జాతులు వాళ్ళు అక్కడే ఉండిపోయారు. పొత్తు విడవకుండా మేము ఎక్కడే ఉంటాం ఎక్కడే ఉంటాం అని చెప్పి అలా ఉండిపోయిన వాళ్ళు గాలు అన్నవాడు ఒకడు. అదేవిధంగా ఆ ప్రాంతంలో వాళ్ళు అలాగే ఉన్నారు, ఆ చెకెము వాళ్ళు ఆ కనానీలు వాళ్ళు అలాగే ఉన్నారు. ఈ గాలు అన్నవాడు వచ్చి, ఏదేదు కుమారుడైనటువంటి గాలు అన్నవాడు వచ్చి వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు. మనం ఇజ్రాయేలుకి దాసులుగా ఉండమేంటి, ఆ గిద్యోను కుమారుడైనటువంటి అభిమేలెక్కు మనం దాసులుగా ఉండమేంటి, మనం చెకెము వాళ్ళం, మనం అంత మనమే పరిపాలించుకోవాలి. ఎవరో బయట దేశస్తుడు మనల్ని పరిపాలించడం ఏంటి, ఆ జాతి వాడి మనల్ని పరిపాలించడం ఏంటి అని చెప్పి రెక్క కొడుతూ ఉంటాడు అన్నమాట అక్కడున్న వాళ్ళని. అయితే ఈ శక్యము మీద ఒక అధిపతి ఉంటాడు, జెబూలు అన్నవాడు. ఈ జెబూలు ఎవరంటే గిద్యోను కుమారుడైనటువంటి అభిమేలేకు ఉన్నాడు కదా, అభిమేలేకు ఇజ్రాయేలీలు రాజులేళ్ళు కొన్నటువంటి అభిమేలే, ఆ అభిమేలేకు క్రింద ప్రధానిగా ఉంటుంటాడు అన్నమాట జెబూలు. శక్యము ప్రాంతానికి ప్రధానిగా జెబూలు ఉంటాడు. ఈ జెబూలుకి వినబడుతుంది ఈ విషయం, ఈ గాలు అన్నవాడు వచ్చి శక్యంలో ఉన్న వారందరినీ కూడా అభిమేలికి వ్యతిరేకంగా రెచ్చగొడతాడనే విషయం వినబడుతుంది. ఇలా వినబడినప్పుడు ఈ జెబూలు గిజ్జోనుకు వర్తమానం పంపిస్తాడు, ఇలా గాలు అన్నవాడు వచ్చాడు, శక్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నీకు వ్యతిరేకంగా నడిపిస్తున్నాడు, నువ్వు వచ్చి ఈ విషయం త్వరగా తేల్చకపోతే పెద్ద ప్రమాదం జరిగేలా ఉంది అని అభిమేలికి చెప్తాడనమాట. అభిమేలే ఆల్రెడీ శక్యము వాళ్ళ మీద కోపం వచ్చింది, ఎందుకు ఆ దగ్గరకు వచ్చే వాళ్ళ మీద వాటుగాళ్ళు పెట్టారని ఆల్రెడీ ఒక విషయం అభిమేలే దగ్గర ఉంది. ఆల్రెడీ శక్యము వాళ్ళ మీద మిల్లో వాళ్ళ మీద కోపం ఉంది. దానికి తోడు ఈ గాలు అన్నవాడు శక్యము వాళ్ళందరూ లేపినప్పుడు శక్యము వాళ్ళందరూ కూడా గాలుకు సహాయం చేస్తున్నారనే విషయం కూడా అభిమేలేకి చాలా కోపం వచ్చింది. అభిమేలే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమ నిర్ణయం తీసుకున్నాడంటే ఈ శక్యము వాళ్ళని మిల్లు వాళ్ళని నాశనం చేసేస్తే గానీ నాకు ప్రాబ్లం లేకుండా పోవద్దని చెప్పి అప్పుడు ఏం చేస్తాడంటే సైలెంట్ గా ఈ గాలు మీదకి ఎప్పుడు వస్తాడు, గాలుని జబూడి సాయంతో ఓడించేస్తాడు. ఆ గాలు ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ శక్యము వాళ్ళని అందరినీ కూడా ఆ బయలుపురికి దూరం ఉంది కదా, ఆ గోపురం ఏదో ఉంటుంది అక్కడ, ఆ గోపురంలో పెట్టేసి కాల్చేస్తాడు అనమాట. ఈ శక్యము వాళ్ళని కూడా నాశనం చేస్తాడు, ఆ కర్రలు చెట్టు కొమ్మలు వేసేసి చెట్టు కొమ్మలతోటి శుభ్రంగా శక్యముని తగలబెట్టేస్తాడు. శక్యములో వాళ్ళు ఇంటి నుంచి 1000 మంది వచ్చిపోతారు. తర్వాత శక్యము తర్వాత మిల్లులోకి వెళ్తాడు, మిల్లు వాళ్ళు కూడా అలాగే వాళ్ళు కూడా వాళ్ళ గోపురం ఒకటి ఉంటారు, ఆ గోపురంలో దాకుంటుంటే వాళ్ళ మీద కూడా కొమ్మలు వేసేసి ఆ గోపురం మీద కొమ్మలు వేసేసి చంపేద్దామని చెప్పేసి వాళ్ళని కూడా ఇప్పటి నుంచి చంపేద్దామని ప్లాన్ వేస్తే ఆ మిల్లో జాతికి ఆ మిల్లో ఊరికి చెందినటువంటి ఒక ఆడావిడ ఏం చేస్తాడంటే ఒక తిరగలి ఉంటది కదా తిరగలి, ఆ రాయిని తీసుకుని వచ్చి ఆ గోకురం పైనుంచి కరెక్ట్గా అభిమేలేది తల మీద పడేలాగే దెబ్బకి అభిమేలేది తల పగిలిపోతుంది. అభిమేలేది తల పగిలిపోగానే అభిమేలేది చచ్చిపోతాడని అర్థమైపోతుంది. అసలు అభిమేలేది తన సైనికుల్లో ఒకరిని పిలిచి తన రథాన్ని నడిపించేటువంటి వాడని చూస్తున్నాం. అతను పిలిపించి నేను ఒక స్త్రీ చేతిలో చనిపోయాను అనేటువంటి అపకీర్తి నాకు వద్దు, కాబట్టి నువ్వు నన్ను చంపే అని చెప్పేసి తన బొంతుతో చెప్పగానే తన బొంత ఏంటంటే కసితో పురుషాన్ని చంపేస్తాడు. ఇక్కడ అభిమేలే ఏదైతే ఇక్కడ చూడండి మీరు గమనించండి, అభిమేలేకు ఈ శక్యము వాళ్ళ వల్ల ఈ నిల్లో వాళ్ళ వల్లనే రాజయ్యాడు. ఇజ్రాయేలీ ఇజ్రాయేలీలకి మొట్టమొదటిగా ఒక రాజు అనేవాడు అభిమేలే, సౌలు కన్నా ముందే మనుషులు మనుషుల్ని ఏర్పరుచుకున్నటువంటి వాడు.
మనుషులు ఏర్పరుచుకున్నటువంటి రాజు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇతడు చాలా చెడ్డవాడు, నీతి మంతులు అయినటువంటి దిశోను సంతానం చంపి రాజయ్యాడు. ఆ దోష ఫలాన్ని దేవుడు ఆ అభిమేలకు మీదకి, శకము వాళ్ళ మీదకి, ముల్లో వాళ్ళ మీదకి రప్పించాడు. ఈ ముగ్గురు గూడు కుటాన్ని చేసి గిద్యోను కుమారులు చంపారు. కానీ ఆ దోష ఫలం వాళ్ళ మీదకి వచ్చి ఈ ముగ్గురు ఒకరిని బట్టి ఒకరు భయంకరమైనటువంటి చావు కావడం జరిగింది. చూసారు కదా, నిజంగా యోతాము ఏదైతే చెప్పాడో అదొక ప్రవర్తనంగా మనం గ్రహించవచ్చు. యోతాము చెప్పింది చెప్పినట్టు, యోతాము చెప్పింది చెప్పినట్టు అభిమేలకు వల్ల ఈ శకేము వాళ్ళు, మిల్లో వాళ్ళు నాశనం అయిపోయారు. ఈ మిల్లో వాళ్ళు, శకేము వల్ల అభిమేలకు నాశనం అయిపోయారు. మనం చూసినట్లయితే మొట్టమొదటిగా శకేము వాళ్ళు అభిమేలకు మీద మాటుగాలను పెట్టారు. ఆ తర్వాత మిల్లో స్త్రీ శకేముని, ఆ అభిమేలకుని చంపేసింది. మిల్లో స్త్రీ అభిమేలకుని చంపేసింది. ఈ విధంగా ఒక భయంకరమైనటువంటి దాని ఏమంటారు డిస్ట్రక్షన్, భయంకరమైనటువంటి ధ్వంసం జరిగింది. భయంకరమైన ధ్వంసం జరిగింది. తర్వాత పరిస్థితులను మనం గమనించినట్లయితే, అభిమేలకు చనిపోయిన తర్వాత పరిస్థితులు మనం చూస్తే కనుక పదో వచ్చిన 57 వచ్చిన ఒకసారి చదువుకొని తర్వాత వచ్చిన చూద్దాం. 57 వచ్చిన ఒకసారి 9:57 వచ్చిన శక్యము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి కళ్ళ మీదకి మళ్ళా రాజేసను ఇరుద్దైదు కుమారుడైన యోతాము శాపం వారి మీదకి వచ్చాను. ఓకే, ఇది జరిగింది. ఇది మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు తర్వాత ఏమైంది, అభిమేలకు తర్వాత ఏమైంది అని మనం చూస్తే కనుక 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే, ఇస్సాకారు గోత్రానికి చెందినటువంటి తోల, ఇస్సాకారు గోత్రానికి చెందినటువంటి తోల న్యాయాధిపతిగా వాళ్ళకు ఉండడం జరిగింది. ఓకేనండి, ఈ తోల ఇంచుమించి 23 సంవత్సరాలు ఇజ్రాయేలీని ఏల్తాడు. ఇతని కాలంలో నెమ్మదిగానే ఉంది. ఇతని కాలంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ జరిగినట్టు దాఖలు చేయగలరు న్యాయాధిపతి సంబంధంలో. తర్వాత ఈ తోల చనిపోయిన తర్వాత గిలాదు దేశానికి చెందినటువంటి యాయీర్, ఇతను 22 సంవత్సరాల ఇజ్రాయేలీకు న్యాయాధిపతిగా ఉంటాడు. ఈ యాయీర్కి 30 మంది కుమారులు అనమాట. ఈ 30 మంది కుమారులు కూడా గాడిద మీద తిరుగుతూ ఉండేవారు. కాబట్టి ఆ 30 మందికి కూడా 30 ఊర్లు ఉండేవి. ఆ 30 ఊర్లని కూడా యాయీర్ గ్రామాలని పిలిచేవారు. ఇది అభిమేలకు తర్వాత ఒక 40 సంవత్సరాల స్టోరీ. 45 సంవత్సరాలు నెమ్మదిగా జరిగిపోయింది. 23 సంవత్సరాలు ఏమో తోల న్యాయాధిపతిగా ఉన్నప్పుడు, 22 సంవత్సరాలు ఏమో యాయీర్ న్యాయాధిపతిగా ఉన్నప్పుడు, ఇలాగే 45 సంవత్సరాలు చక్కగా గడిచిపోయింది. ఈ 45 సంవత్సరాల తర్వాత మళ్ళా కట్టడాలు అయిపోయి వాళ్ళు అస్తారోతు దేవతలను, మోయాబీ దేవతలను, మళ్ళీ ఫిలిస్తీన్ దేవతలను, ఇలాగ సిరియన్ల దేవతలను పూజించడం మొదలు పెట్టారు. ఆ దాని ప్రతిఫలంగా వీళ్ళు ఒక భయంకరమైనటువంటి రాజ్యానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ భయంకరంగా అక్కడున్నటువంటి అమ్మోనీయులు, ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీని చెదగొట్టేశారని చెప్పి రాయడం ఉంటుంది అన్నమాట. 18 సంవత్సరాల పాటు భయంకరంగా వాళ్ళని ఇబ్బందులు పాలు చేసి భయంకరంగా వాళ్ళని అణిచివేయడం అని చూస్తుంటాం. ఈ తర్వాత యొక్క గురించి మనకి విషయం తెలుస్తుంది. ఓకే, ఈ యొక్క గురించి మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఈ రోజు అయితే మాత్రం మనం అభిమేలకు గురించి చూసాం. అభిమేలకి మెయిన్ క్యారెక్టర్. ఈ అభిమేలక జీవితంలో నుంచి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, చెడ్డవాడి మీదకి దేవుడు ఒకరు ఖచ్చితంగా వస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మనం చెడ్డగా తప్పితే తప్పించుకునేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా చెడ్డవాడి మీదకి దేవుని ఒకరు దిగి వస్తుంది. రెండవ విషయం ఏంటంటే, నీతి మంత్రుల్ని బాధ పెడితే కనుక, ఆ శాపం అనేది దేవుని యొక్క నుండి తప్పకుండా వస్తుంది. అర్థమైందండి, నీతి మంతుల జోలికి వెళ్ళకూడదు. భక్తుల జోలికి వెళ్ళామంటే కనుక దాన్ని దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. చూసారు కదా,
యోతాము ఇచ్చినటువంటి శాపానికి కారణం, శాపానికి ప్రతిఫలంగా దేవుడు ఒక దురాగం పంపించాడు. శకెము వాళ్ళ మధ్య, అభిలేఖ మధ్య గొడవ పెట్టడం చూడండి, అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో. కాబట్టి ఈ నీతి మంతుల విషయంలో, భక్తుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శివరాసిన పత్రికలో ఏమంటుందంటే, మహాత్ములను దూషించున్నారు అని ఉంటది. మనం దూషిస్తూ మనం నోరు పారేసుకునే ముందు ఒకసారి ఆలోచన చేయాలి, ఎవరి మీద నోరు పారేసుకుంటున్నావు నువ్వు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతి మంతుని, దేవునికి భక్తిగా ఉన్నటువంటి వారిని దూషించిన, వారిని బాధ పెట్టిన, వారిని హింసించిన దేవుడు దానికి ఎక్కడుగుతాడు, దేవుడు దానికి శిక్ష విధిస్తాడు. ఓకేనండి, ఈ రెండు విషయాలు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అభినేలకు జీవితంలో మనం ఈ రెండు విషయాలు కూడా తెలుసుకుందాం. ఓకే, తర్వాత మనం వచ్చేవారం యొక్క గురించి మాట్లాడుకుందాం. యొక్క గురించి మీరు చక్కని విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరు నిలుసుకోవచ్చు యొక్క గురించి తనలు ముక్కండి, ప్రార్థన చేయండి. మా గురించి మీరు రాయించండి, తనకు తానే రాజుగా తెచ్చుకొని భయంకరమైనటువంటి పతనాన్ని చేసి మీకు వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డా సరే వాడు ఎలా నాశనం అయిపోతాడు, మీరు వచ్చి మీ భక్తులను హింసించిన వాడు ఏ విధంగా నాశనం అయిపోతాడు, ఇది ప్రభు పరిస్థితి కదా. ఇది మాకు గొప్ప ధైర్యాన్ని అదేవిధంగా చక్కగా నడవడుకుని ఉద్దేశించింది మేము ఆ ప్రకారంగా మీరు నేర్చుకున్నటువంటి విషయాలకు తగినట్టుగా మీకు లోబడి మీ ఇష్టానికి అనుకూలంగా నడుచుకున్నట్టు మాకు సహాయం చేసి తీసుకొస్తున్నాం.